And today's chief guest, who is today's chief guest? Netaji Subhash Chandra Bose ji. And Swamiji, who blessed us with three weapons. What are the three weapons he gave us? Authenticity, toughness, and sensitivity. Chandrasekhar ji talked about the service learning and how being with integrity in service is important. It's wonderful to be with them on the dais. Let's look at some things which Swami Vivekananda and Subhash Chandra Bose give us as leaders. Swamiji, tana guru exactly em chepparo danni follow ayyadu, boss tho relationship proper ga maintain chesi. And oka cadre of subordinates ni develop chestunnaru. Re poduna anta meeranta udyogamlo gelthar kada. Service learning, when you are doing this Vivek band activities, you get into this. How do you adjust with your colleagues, your friends, outsiders, mana boss and mana subordinates? So Swamiji em chesaru, oka strong cadre of subordinates ni tayar chesi oka mission ayi desha mottanni prapancham mottanni ee roju influence cheyina oka goppa system tayarayindi, because of his connect with the boss and his connect with the subordinates. That is important tomorrow when you are going to work. That is what you learned in your service learning, whatever you did in your Vivek band. Subhash Chandra Bose chaala complicated boss, Gandhi ji chaala complicated colleagues, evaru Nehru inka complicated network, atlanti complicated network nunchi tanu upar ubhar ke aake ek system banake azad hind force khada karke mutiny udayatattu chusi, నేవల్ మ్యూటినీ అయ్యేటట్టు చూసి 1942 మ్యూటినీ తోటి భయపడి బ్రిటిష్ ఈ దేశం నుంచి పారిపోయేలాగా చేయగలిగిన గొప్ప శక్తి సుభాష్ చంద్రబోస్కి, నాట్ హ్యావింగ్ ఎనీబడీ హియర్ బట్ క్రియేటింగ్ సంథింగ్ ఎల్సెవేర్ ఇన్ ద వరల్డ్, ఇట్ క్రాస్ ద ఓషన్స్ ఇన్ వెంట్ అరౌండ్. సో యూ నీడ్ టు మేక్ నెట్వర్క్స్. మనం ఈ వివేక్ బ్యాండ్ లో నేర్చుకున్నది ఏంటంటే, మన కాలేజ్లో ఉండే ఫ్రెండ్స్ తోటి కలిసి పనిచేయడం, మన ప్రిన్సిపల్ చెప్పిన మాట వినడం, మన టీచర్ ఎవరైతే మనకి నెట్వర్క్ చేశారో వాళ్ళతో కలిసి పనిచేయడం, బయటికి వెళ్ళి మనం బ్లడ్ డొనేషన్ క్యాంపు, రూరల్ క్యాంపు ఏదో చేసి వాళ్ళతో నెట్వర్క్ చేసుకోవడం, నెంబర్ వన్. నెంబర్ టూ ఈజ్ గోయింగ్ బియాండ్ యువర్ షకల్స్, బియాండ్ యువర్ నెట్వర్క్, బియాండ్ యువర్ స్ట్రక్చర్స్, బయటికి వెళ్ళి కొత్త రిలేషన్షిప్స్ బిల్డ్ చేయడం. ఇవి అన్ని అవసరం ఫ్రెండ్స్. రేపు పొద్దున మీరు ఉద్యోగం చేయాలంటే కాలేజ్ నుంచి బయటికి వెళ్ళగానే చేపని సముద్రంలోంచి నీళ్ళలోంచి చెరువులోంచి తీసి బయటపడేసి ఎట్లా ఉంటుందో అట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్తారు. అప్పుడు మీరు ఎట్లా ఫ్రెండ్షిప్ చేసుకుని అక్కడ కూడా నీళ్లు సృష్టించుకుని అక్కడ కూడా ఈది అక్కడ కూడా బతకడం ఎట్లా అనేది మీరు నేర్చుకోవడానికి వివేక్ బ్యాండ్ చాలా ఉపయోగపడుతుంది. అట్లాంటి అవకాశం ఇచ్చిన సంస్కృతి ఫౌండేషన్ ఈ మీ నెట్వర్కింగ్ నెసెసరీ. అందుకనే ఇందాక మాధవి లత గారు అన్నారు ఏమని, నెక్స్ట్ ఇయర్ ఇంత పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా, పెద్దగా అవుతుంది అని మీరు ఆశ్వాసం. యువర్ గివెన్ హర్ కమిట్మెంట్ రైట్. యువర్ నెట్వర్క్ విల్ హ్యావ్ టు ఇంప్రూవ్. యూ హ్యావ్ టు మేక్ యువర్ ఫ్రెండ్స్ మిస్. మీ జూనియర్స్ మీకు ఫ్రెండ్స్ ఉండాలి, మీ సీనియర్స్ మీకు ఫ్రెండ్స్ ఉండాలి, అవుట్ సైడ్ ద కాలేజ్ ఫ్రెండ్స్ ఉండాలి. ఈ ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఏ వివేక్ బ్యాండ్స్, యూ బ్యాండ్ దెమ్ టుగెదర్. ఓకే, యూ హ్యావ్ టు బి అన్రీజనబుల్ ఇఫ్ యూ హ్యావ్ టు సక్సీడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. రీజనబుల్గా ఉంటా అయ్యో పాపం నా మీద నాకే, అయ్యో పాపం ప్రపంచం మీద అందరి మీద అయ్యో పాపం, ఈ ప్రాసెస్లో యూ విల్ నాట్ అచీవ్ ఎనీథింగ్. మన మీద మనకి ఒక అచంచలమైన విశ్వాసం విచ్ స్వామి వివేకానంద గివ్స్ అస్ ఆర్ పోర్ట్రేస్ అస్ ఎ సింబల్, అట్లాంటి అచంచలమైన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వీ కెన్ గో ఫర్దర్. ఇంకోటి ఇంటెగ్రిటీ అవసరం. చెప్పింది చేశామా లేదా, చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఉన్నంత వరకు ఎవరు మనం నమ్మరు. ఎప్పుడైతే ఎవరు మనం నమ్మరో అప్పుడు మనం ఏది సాధించలేం. సో ఇంటెగ్రిటీ, అథెంటిసిటీ ఏది చెప్పారో అది ఎసెన్షియల్ అండ్ ఐ హోప్ యూ విల్ డూ ఇట్. నాకు ఒక డ్రైవర్ నాకు డ్రైవింగ్ నేర్పించాడు. మా డ్రైవర్ నాకు డ్రైవింగ్ నేర్పించినప్పుడు ఒకటే మాట చెప్పాడు, రోడ్డు మీద పోయే వాళ్ళందరూ పిచ్చోళ్ళు అనుకోండి సార్, అందరు డ్రైవర్స్ పిచ్చోళ్ళు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మీరు మీ రూల్స్ ప్రకారం డ్రైవ్ చేయాలి, అట్ ది సేమ్ టైం పిచ్చోళ్ళు వచ్చి మిమ్మల్ని గుద్దుతారు కాబట్టి మీరు ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని నేర్పించాడు. అప్పటి నుంచి నేను రోడ్డు మీద డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరు తిట్టను,
ఎట్లా వాళ్ళు ఉల్టా పల్టా డ్రైవ్ చేసినా ఆల్టర్నేట్ డైరెక్షన్లో వచ్చినా సడన్ గా వచ్చి బ్రేక్ వేసినా హార్న్ చేసినా ఎవరిని తింటాను, ఎందుకంటే మామూలుగానే వాళ్ళు పిచ్చివాళ్ళు కదా. ఎప్పుడైతే మనం దట్ కన్విక్షన్ మనకి క్లారిటీ ఉంటే మనం వాళ్ళని తప్పు పట్టించుకోము. ఏదో కారణం వల్ల ఏదో విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, మన మీద మనకి కంట్రోల్ ఉంది కదా. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ కరేజ్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ కన్విక్షన్, ఇది చెయ్యాలి అనే దృఢత్వం, ఒక దృఢ సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంకల్పం సిద్ధి జరుగుతుంది. ఓకే, ఇందాక మాధవీ లత గారు చెప్పినప్పుడు నేను ఎందుకు బెండ్ కాలేదంటే నాకు ఆపరేషన్ ఏంటి అని చెప్పారు. నేను మనసులోనే బెండ్ అయ్యాను. నాకు నేను ఎందుకు బెండ్ కాలేదంటే నాకు బ్యాక్ పెయిన్ ఉంది, డాక్టర్ ఫార్వర్డ్ బెండింగ్ చేయండి అన్నారు. ఓకే, బట్ దట్ డజంట్ స్టాప్ అస్. నేను యాక్చువల్లీ మోకాళ్ళ మీద వంగి తర్వాత పూర్తిగా నేను ప్రసన్నం చేయొచ్చు, కానీ అది చేస్తే మీ అందరి ముందు ఒక చిన్న షోపు టప్ లాగా ఉంటుందని చేయలేదు. అదర్వైజ్ మీన్స్ ఐ డూ ఇట్ ఐ ప్రొస్ట్రేట్ బిఫోర్ గాడ్, ఐ ప్రొస్ట్రేట్ బిఫోర్ గాడ్ మెన్ అండ్ పీపుల్ లైక్ స్వామిజీ. స్వామిజీ గారి స్వామిజీ స్పీచ్ ఎప్పుడు విన్నా నాకు ధైర్యం, నాకు చాలా సంకల్ప సిద్ధి, ఇంకొంచెం దృఢత్వం వస్తుంది సంకల్పం పట్ల. నేను ఇదే హాల్లో 1980, 81, 82 ప్రతి శనివారం స్వామి రంగనాథానంద గారి కూడా స్పీచ్ ఇచ్చేవారు. ఆ కార్యక్రమాలకి నేను వచ్చేవాడిని. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ రోజుల్లో నాకు ఏం సరిగ్గా తెలియదు. నాకు ఫస్ట్ టైం ఒక ప్రైజ్గా 1,000 రూపీస్ మా బ్రదర్ ఇచ్చారు, నువ్వు చాలా బాగా చదువుతున్నావు. నేను దాంతో చేసిన పని ఏంటంటే కంప్లీట్ బాక్స్ ఆఫ్ స్వామి వివేకానంద బుక్స్ కొన్నాను నేను. ఐ స్టడీ సంథింగ్, నాకు వచ్చిన ఇంగ్లీష్ తక్కువ ఇంగ్లీష్ ఎక్కువ ఇంగ్లీష్ నాకు అంత పెద్దగా అర్థమయ్యేది కాదు, బట్ నేను చదువుతూనే ఉండేవాడిని. ఇందాక సత్తుపల్లి తమ్ముడు చెప్పినట్టు కొంచెం భయం మాట్లాడలేను, నాకు ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ అయ్యేంత వరకు కూడా భయం ఉండేది. నాకు ఇప్పటికి కూడా భయం అయ్యి మాట్లాడాలంటే, అందులో మీలాంటి పెద్దవాళ్ళ ముందు మాట్లాడితే చాలా భయం. సో ఇట్లాంటి నా మాటల్ని మీరు అందరూ ఓర్చుకున్నందుకు, ఆకలేస్తున్నా ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు.